వచ్చారు. శ్రీదేవితో కలిసి నటించిన వారందరూ కలిసి శ్రీదేవి బతికుండగానే చారడేసుకళ్ళు ఎంత ఆవిడ గురించి చెప్పినా తక్కువ చెప్పినట్టే అవుతుంది. ఎందుకంటే నేను చేసిన సినిమాలు 4-5 సినిమాలైనా ఎంతో గౌరవంగా నన్ను ఎప్పుడు సరళని పిలిచింది తప్ప ఘోరకంగా పిలవలేదు. అంత గౌరవించింది నేను కూర్చుండే కానీ కూర్చునేది కాదు. పెద్దలంటే అంత గౌరవం. ఇంకా ఆర్టిస్ట్గా అంటే ఇంకా చెప్పలేము. కొన్ని కొన్ని క్యారెక్టర్లు ఎవరో చేయలేదు చేయలేరు అనిపించేలా చేసింది. చాలా గొప్ప నటి, గొప్ప సంస్కారం ఉన్న మనిషి, చాలా మంచి మనిషి. బోని కపూర్ని ఇద్దరిని చూస్తుంటే సంతోషంగా ఉండేది. ఎక్కడ ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు, కలిసే వచ్చేవాళ్ళు. ఒక 4-5 మాసాల క్రితం సుబ్రహ్మరెడ్డి వాళ్ళ మ్యారేజ్కి వచ్చినప్పుడు బోనిక పరిత్ర ఉండగా ఆవిడ అంది, మీరు 50 ఇయర్స్ అవుతున్నారండి సినిమా ఇండస్ట్రీకి వచ్చి, నేను 50 ఇయర్స్ అవుతుంది, మంచి ఫంక్షన్ చేయాలి అంటే నేను చేస్తున్నాను అమ్మాను అంటే నేను తప్పకుండా ముందే చెప్పండి, నేను తప్పకుండా వస్తాను, నేను రావాలి వస్తాను అని చెప్పింది. అలాంటి శ్రీదేవి మనకు లేదంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఒక తెలుగు అమ్మాయిగా, తమిళ అమ్మాయిగా మొత్తం దేశానంతా అన్ని లాంగ్వేజ్లో యాక్ట్ చేసి పేరు తెచ్చుకుంది. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి సంతాపం తెలుపుతూ